మేకనమ్ముకరమ్మని పంపిస్తే మర్రిగారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకు? కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? ఆ అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? ఆ వింటున్నా. అక్కడికి ఆయన దొక్కడితే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ఆ చీ వాసన. చీ నోర్మై. అమ్మా రథం అక్కడ వాకేమంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తీరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దు. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. మన నలుగురు తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురాదికి పాడి ఎక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిరుసుకేం తక్కువ లేదు. భద్రాచలం, భద్రాచలం మీద అలిగేళ్ళు ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరిద్దామని లేదు, ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను.